Just as a finishing line, ఇప్పుడు నాగార్జున ఒక రెండు మాట్లాడినాడు. ఒకటి, మేము శివ తీసినప్పుడు అసలు ఎప్పుడు కూడా ఒక్కసారి నేను కానీ నాగార్జున కానీ ఈ సీన్ ఆడియన్స్కి నచ్చుతుందా, ఈ షార్ట్ నచ్చుతుందా, ఈ డైలాగ్ నచ్చుతుందా అని అసలు మేము ఒక్కసారి మాట్లాడింది నాకు కానీ తనకు కానీ గుర్తులేదు. సో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎవరు వచ్చినా సరే ఒక డెస్పిరేషన్ ఉంటుంది, సార్ హిట్ తీయాలి, ఎలాగైనా హిట్ అవ్వాలి, ఆడియన్స్కి నచ్చాలి అని. సో ఎవరు ఎంత హోప్ చేసినా ఫైనల్గా ఆ సినిమా వచ్చిన ఎంత బాగా వచ్చిన దాని మీద డిపెండ్ అవుతుంది. కానీ విషెస్ హోప్స్ తోటి ఏ సినిమా కూడా ఇట్ వోంట్ వర్క్. ఇప్పుడు ఈ సినిమా వచ్చేసరికి నాకు ఒక ఈ మధ్యన నా ట్విట్టర్ మూలాన్ని కానీ నేను చేసే చాలా పేలా పనుల మూలాన్ని కానీ నాకు ఒక పేరు ఎక్కువ మాట్లాడుతున్నాడు తక్కువ పని చేస్తున్నాడు అని ఒక క్లీషే ఉంది ఇండస్ట్రీలో. చాలామంది లెట్ మై వర్క్ స్పీక్ అంటారు. అది ఇప్పుడు నేను చెప్తే అందరు అన్నదే ఈడే అన్నాడు అనుకుంటారు. కానీ నేను ఎప్పుడు అనలా, నేను ఉట్టి ఐ ఓన్లీ టాక్డ్. సో దిస్ టైమ్ ఐ వాంట్ టు యూజ్ ఎ క్లీషే బట్ ఇట్ ఈస్ యూనిక్ టు మీ. ఐ లెట్ మై వర్క్ స్పీక్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ రాము గారు, అలాగే నాగార్జున గారు.